తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షుడు సుధాకర్ శర్మ ఆధ్వర్యంలో రుద్ర సహిత సుదర్శన యాగం చండి యాగం దక్షిణామూర్తి యాగం నిర్వహించారు సీఎం కేసీఆర్ ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని దేశ రాజకీయాల్లో ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ పూజలు చేసినట్లు తెలిపారు సీఎం కేసీఆర్ 70వ పుట్టినరోజును పురస్కరించుకొని సికింద్రాబాద్ స్కందగిరి దేవాలయంలో రుద్విక్కుల చేక చేపట్టారు కార్యక్రమానికి సీతాఫల్ మండి కార్పొరేటర్ సామల హేమ హాజరయ్యారు తెలంగాణను సాధించి అంచెలంచెలుగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతున్న ఘనత కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు దేశ రాజకీయాలలో బీఆర్ఎస్ పేరిట నూతన పార్టీని ప్రారంభించి దేశాన్ని తెలంగాణ మాదిరిగా అభివృద్ధి చేయాలని ఆకాంక్షిస్తూ యజ్ఞ హోమాది కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు కొండగట్టుకు 100 కోట్లు ఇచ్చిన రోజు వారికి ధన్యవాదం తెలుపుతున్నాము అలాగే వారు కలకాలం ఫస్ట్ ఐశ్వర్యంతో ఆయురారు దేశాలను చెల్లుతుడాలని ముందు రాబో కాలంలో వాళ్ళు ప్రధానమంత్రి కావాలని ఈ యొక్క యాగం తలపెట్టాము అలాగే ఈ యొక్క యాగం ఇంతటితో కాకుండా భారతదేశం మొత్తము 108 యాగ చండీ యాగము రాజశామల యాగంతో సంకల్పం చేశాము ఈరోజు అంటే ప్రతి నియోజకవర్గం కలుపుకుంటూ భారతదేశం మొత్తం 108 చండీ యాగంలో నిర్వహిస్తున్న తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షులు ఈ కార్యక్రమం జరుగుతున్న 108 రుత్తికెళ్ళుకొని ప్రతి క్షేత్రం పోయి నెలల ఒక యాగం నిర్వహించాలని కల్పెట్టాము దానికి మా అమ్మవారు స్కందగిరి అమ్మవారు సుబ్రహ్మణ్య స్వామి మాకు శక్తినియాలని కోరుకుంటూ అలాగే కేసీఆర్ ప్రధానమంత్రి కావాలని పదే పదే కోరుతూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాలి కల్వకుంట్ల చంద్రశేఖర గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు మన సీతాఫల్ మండి డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీలో స్కందగిరి టెంపుల్లో తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి వారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా వారి సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని హోమాలు నిర్వహించడం జరుగుతుంది ఈరోజు రేపు వారి పేరు మీద వారి కుటుంబ సభ్యుల పేరు మీద ఈ హోమాలు నిర్వహించి వారు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి దేశాన్ని పాలించాలన్న ముఖ్య ఉద్దేశంతో బ్రాహ్మణ సంఘం వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వారికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నన్ను ఈ గుడికి ఆహ్వానించినందుకు ఇలాగే ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఏదైతే అభివృద్ధి చెందిందో ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా దేశం అంతటా కూడా తెలంగాణ సో దాన్ని కూడా మేమందరం కూడా సపోర్ట్ చేస్తూ కేసీఆర్ గారికి డెఫినెట్గా రానున్న రోజుల్లో ఇంకా కూడా అభివృద్ధి చెందాలి కేవలం తెలంగాణనే కాదు రాష్ట్రాలన్నీ కూడా చెంద మనస్ఫూర్తి ఉంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు మా సీతాఫల్ మండి డివిజన్ పేదలకు.